देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। इस न्यूज के पेश करता है कॉस्मिक पिक्सल, एक बार जो खाए यहाँ बार बार आने को चाहे यहाँ। अस्सलाम वालेकुम नाज़रीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ की मुत्तहदा ज़िला महबूब नगर की मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। गुल अज़रो खता मुसल हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम احب البلاد الى الله مساجدها مسلم شریف اللہ کے نزدیک سب سے محبوب جگہ مسجدیں ہیں سخنیرا نظر سب سے پہلے سرخیوں پر محبوب نگر مستقبل پر کانگریس قائدین نے انجہانی چیف منسٹر وائی ایس راجشیکھر ریڈی کے برسی کے موقع پر پیش کیا خراج محبوب نگر کی سرنواس کالونی میں بس اور آٹو کا ہوا تصادم آٹو ڈرائیور شدید زخمی پون کلیان کے یوم پیدائش کے موقع پر ان کے مداحوں نے ان کی سالگرہ جوش و خروش کے ساتھ منایا انجہانی چیف منسٹر وائی ایس راجشیکھر ریڈی نے جو غریبوں کے لیے خدمات انجام دیں وہ ناقابل فراموش ہے ان خیالات کا اظہار ضلع صدر عبیداللہ کوتوال نے کیا آج بروز چہارشنبہ محبوب نگر مستقر میں کانگریس پارٹی قائدین نے انجہانی وائی ایس راجشیکھر ریڈی کی 11ویں برسی کے موقع پر ان کی تصویر پر پھول مالا چڑھا کر خراج پیش کیا اس موقع پر ضلع کانگریس پارٹی صدر عبیداللہ کوتوال نے میڈیا نمائندوں سے بات کرتے ہوئے کہا کہ وائی ایس راجشیکھر ریڈی نے اپنی دور اقتدار میں کئی اسکیمات کو متعارف کرواتے ہوئے عوام کے دلوں میں جگہ بنائی تھی انہوں نے پہلی مرتبہ کسانوں کے لیے مفت برقی پر دستخط کی تھی اور ساتھ ہی ساتھ کسانوں کے قرض معافی اور گیشری اندرما اسکیم کے تحت مکانات اور دیگر اسکیمات سے غریب عوام کو فائدہ پہنچایا مزید انہوں نے کہا کہ انہی اسکیمات کو آج تلنگانہ حکومت نام تبدیل کرتے ہوئے اسکیمات کو متعارف کروا رہی ہے اس موقع پر میڈیا سیل بینہر اور دیگر کانگریس قائدین موجود تھے ప్రజల సమస్యల మీద పరిష్కారమే మార్గం అని చెప్పి నమ్మిన గట్టి నాయకుడు ఆంధ్రప్రదేశ్ మంత్రిగా ఎమ్మెల్యేగా ఎంపీగా ముఖ్యమంత్రిగా పూర్తి అధ్యక్ష బాగుంటుందని చెప్పి దశ దిశ చూపించిన నాయకుడు ఈ భారతదేశానికి వైఎస్ రాజశేఖర్ గారు అని చెప్పక తప్పదు వైఎస్ రాజశేఖర్ గారు మొదటిని జరుపుకోవడము ఓ దిక్కు బాధగా ఉన్న ఓ దిక్కు ఆదర్శ నాయకుడు ఆశయాలు కొనసాగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇప్పుడు నిర్వహిస్తూ పోతాం ప్రధానంగా రాజశేఖర్ గారికి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి ఓ పెద్ద సంబంధం ఉంది అని చిన్న వయసులో ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ భారతదేశంలో రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఒకటే దాని ఆశయమే దాని నాయకత్వమే ఈ దేశానికి ఈ రాష్ట్రానికి రక్ష అని చెప్పి గట్టిగా నమ్మి కాంగ్రెస్ పార్టీని వాడవాడల్లా వ్యాపింపజేసి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలను ఆచరణ యోగ్యం చేసే ఫలితమైన నాయకుడు రాజశేఖర్ గారు ప్రధానంగా ముఖ్యమంత్రిగా మహబూబ్నగర్ జిల్లా ఉమ్మడి జిల్లాకు ఆయన చేసిన సేవలు మరువలేనివి తాగు సాగునీరు సంబంధించి ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో పుష్కలంగా నీరు వాడుతున్నాయంటే పంటలు పండిస్తున్నాయంటే కేవలము ఆయన చేసిన పునాదులే ఆయన పూర్తి చేసిన ప్రాజెక్టులే మహబూబ్నగర్ పట్టణంలో జనసేన పార్టీ సదర్ ఓ టాలీవుడ్ అదాకార్ పవన్ కళ్యాణ్ కి యోమ పైదాయిష్ కే మౌకే పర్ ఉన్కే మద్దాహోనే ఉన్కీ సాల్గిరా జోష్ వో ఖరోష్ కే ساتھ منائی اسی ضمن میں محبوب نگر مستقر کے گنیش نگر میں ان کے مداحوں نے خون عطیہ کیمپ پروگرام کا اہتمام کیا اس خون عطیہ کیمپ کا ون ٹاؤن سی آئی راجیشور گوڈ نے مہمان خصوصی کی حیثیت سے شرکت کرتے ہوئے پروگرام کا افتتاح کیا
थैंक यू वेरी मच सर। ఈ పవన్ కళ్యాణ్ యూత్ అసోసియేషన్ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఇతన్ని నేను అభినందిస్తున్నాను. ఇలాంటి కరోనా సమయంలో చాలా మందికి రక్తం అవసరం ఉన్న ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరు ఇయ్యడానికి ముందుకు రాని పరిస్థితుల్లో విజయ్ కుమార్ వాళ్ళ యూత్ అసోసియేషన్ తరఫున రావడం చాలా అభినందనీయం. ఆ విజయ్ కుమార్ని నేను అప్రిషియేషన్ చేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు విజయ్ కుమార్ ఇంకా చేయాలని కోరుకుంటున్నాను. ముందుగా పవన్ కళ్యాణ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఇటువంటి కార్యక్రమాలు గత 10 సంవత్సరాల నుంచి బ్లడ్ డొనేషన్ అనేది మా వార్డులో నిర్వహించడం జరుగుతుంది. అందుకుగాను మా వార్డు పెద్దలు కూడా సహకరిస్తున్నారు. గత 10 సంవత్సరాల నుండి నా వెనుకుంటే నన్ను నడిపిస్తున్నాడు మా మామ తిరుపతయ్య గౌడ్. అతను కూడా చాలా కృతజ్ఞతలు. ప్రతి ఇయర్ 80 నుంచి 100 మంది వరకు ఈ రక్తదానం ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ ఇయర్ కరోనా టైంలో కూడా క్యాంపు నిర్వహించొద్దని అనుకున్నాము, కానీ మా వెనుకునే నట్రా సార్ ఏం పర్లేదు, ఈ టైం అయినా అవసరం, బ్లడ్ అనేది చాలా అవసరం అనే ఉద్దేశంతో డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఇలా చేయడం కూడా ఒక సంతోషకరంగానే ఉంది. ఈసారి కూడా గ్యాప్ రావద్దనే ఉద్దేశంతో చేస్తున్నాము. ఇటువంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తాం. అన్నదాన కార్యక్రమం కూడా ఉంది అనాథ శరణాలయంలో. रियासत तेलंगाना भर में पॉलिटेक्निक के इम्तिहानात पुरअमन रहे. इस जिमन में महबूब नगर में कुल 7,000 इम्तिहानी मराकिस में 2,657 तलबा को इम्तिहान देना था, जबकि इम्तिहान में 2,068 उम्मीदवार हाजिर हुए, जबकि 559 तलबा गैर हाजिर थे. और इस इम्तिहान के मौके पर कोरोना के पेश नज़र तलबा को इम्तिहानी मराकिज में भेजने से कबल थर्मामीटर और सैनिटाइजर करवाने के बाद इम्तिहानी मराकिज में दाखिल किया गया. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పాలిసెట్ 2020 పరీక్ష జరిగింది. మన మహబూబ్ నగర్ జిల్లాలో 7 పరీక్షా కేంద్రాలు ఉన్నాయి. దాంట్లో 2,657 మంది అభ్యర్థులు రాయాల్సి ఉండే పరీక్ష. దాంట్లో 2,068 అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు, 589 మంది హాజరు కాలేదు. ఈ హాజరు శాతం వచ్చేసి 77.83% ఉంది. పరీక్ష అంతా కూడా ప్రశాంతంగా జరిగింది. విద్యార్థులందరూ కూడా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ మాస్కులు వేసుకొని వచ్చారు. వాళ్ళు హ్యాండ్ శానిటైజ్ చేస్తూ థర్మల్ స్కానింగ్ చేస్తూ విద్యార్థులు సేఫ్గా ఎగ్జామ్ రాసేట్టు తగిన చర్యలను తీసుకున్నాము. పోలీస్ శాఖ వారు హెల్ప్ చేశారు. అట్లాగే 7 సెంటర్లోని చీఫ్ సూపరింటెండెంట్స్ మిగతా సిబ్బందిని కూడా సహకారం అందించి పరీక్ష సజావుగా జరిగేటట్టు సహాయం అందించారు. పరీక్ష సజావుగా జరిగింది, రాష్ట్ర వ్యాప్తంగా కూడా సజావుగా జరిగింది. జర్చల్లా ముస్తఖర్ మే అంజహాని సాబిఖ్ ముత్తహదా ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి పర్సీ కి తక్రీబ్ జోషో ఖరోష్ కే సాత్ ఇన్ఖాద్ కియా గయా. జర్చల్లా కాంగ్రెస్ పార్టీ కి జానిబ్ సే ఆజ్ ఖౌమి షర్హా 44 ఆర్టీసీ బస్ స్టేషన్ కే కరీబ్ అంజహాని చీఫ్ మినిస్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కే యోమ్ ఎ బర్సీ కే మౌకే పర్ ఉన్కే ముజస్సిమే పర్ फूल माला चढ़ाकर खिराज अकीदत पेश किया. और इस मौके पर कांग्रेस कायदी ने उनकी सियासी ज़िंदगी के हालात से वाकिफ करवाते हुए कहा कि वाईएस राजशेखर ने अपने दौरे हुकूमत में गरीब आवाम की फलाह और बहबूद के लिए काफ़ी स्कीमात को मुतारफ करवाया. इस मौके पर मुकामी कांग्रेस टाउन सदर सैयद मिन्हाजुद्दीन, बोरला वेंकटैया, चर्चल्ला सरपंच बोका वेंकटेशम, डिप्टी सरपंच श्रीनिवास ख्वाजा, भास्कर रेड्डी, फरीद, एमए कयूम और दीगर मौजूद थे. चर्चले से नुमाइंदा सिटी इंडिया न्यूज अजमत अली की रिपोर्ट. आंध्र प्रदेश मुख्यमंत्री का वैएस राजशेखर रेड्डी गारु टर्म तरह रेंडो टर्म चेस्तुन्नटुवंटि संदर्भंलो विधिवशात्तु విధి రాజశేఖర్ రెడ్డి గారిని తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఒకే వ్యక్తి వెన్నెముక్కగా నిలిచి
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి నాయకులందరిని కూడా ఏకదాటిపై నడిపించి మహాప్రస్థానం రాష్ట్రమంతా కూడా పాదయాత్ర చేసి ప్రజల యొక్క ఆశీర్వాదం పొంది ప్రజలలో ఒక నమ్మకాన్ని కలిగించి ఆ అనంతరము జరిగినటువంటి ఎన్నికలలో అఖండ విజయాన్ని సాధించినటువంటి కాంగ్రెస్ పార్టీ మరి మంచి నాయకుడిగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నటువంటి కేంద్ర కాంగ్రెస్లో కూడా మంచి పేరును సంపాదించినటువంటి డైనమిక్ లీడర్ రాజశేఖర్ రెడ్డి గారిని ఆ రోజు ఏకగ్రీవంగా ముఖ్యమంత్రిగా నియమించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత పాదయాత్రలో ప్రజలకు ఏవేవైతే వాగ్దానాలు ఇచ్చిండో మాట తప్పని మడమ తిప్పనటువంటి నాయకునిగా ఎన్నో సంక్షేమ పథకాలు కానీ విని ఎరుగనిటువంటి రీతిలో మరి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని అమలు చేసి ప్రజలలో స్థిరమైన ప్రజల గుండెల్లో స్థిరమైనటువంటి చోటు చేసుకున్నటువంటి వ్యక్తి రాజశేఖర్ రెడ్డి. అందుకోసమే 5 సంవత్సరాలు ముగించిన తర్వాత మళ్ళీ జరిగినటువంటి ఎన్నికలలో మళ్ళీ ఇలా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉన్నటువంటి అపారమైనటువంటి నమ్మకం చేత ఆయనకు తిరిగి అధికారాన్ని కట్టుపెట్టడం జరిగింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది ఎంపీలను గెలిపించి కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడానికి చేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి వ్యక్తులలో రాజశేఖర రెడ్డి గారు కూడా ఒకరు. మరి 2వ టర్మ్లో కూడా ముఖ్యమంత్రిగా ఏకగ్రీవంగా అయిన తర్వాత తిరిగి ఇంకా కొత్త కొత్త ప్రవేశపెట్టి ప్రజలకు ఇంకా దగ్గర రావాలి, ప్రజలు ఎవరు కూడా ఊరి గుడిసెల్లో ఉండకూడదని మరి ప్రతి ఒక్కరికి కూడా ఒక పక్కా ఇల్లు కలిగి ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఒక హౌసింగ్ స్కీమ్ అనేటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. వికలాంగులకు, వృద్ధులకు, ఇంకా ఆర్థికంగా వెనుకబడినటువంటి అణగారినటువంటి ప్రజలకు ఎన్నో పథకాలు ప్రవేశపెట్టి ప్రతి ఇంటికి ఒక పథకం చేరే విధంగా మరి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు మరి ఒక మంచి ఉన్నతమైనటువంటి నాయకునిగా మరి పేరు తెచ్చుకోవడం జరిగింది. ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సి ఉండగా ఒక మరి రచ్చబండ అనేటువంటి కార్యక్రమానికి వెళ్తున్నటువంటి సందర్భంలో నారాయణపేట్ ముస్తకర్మే కాంగ్రెస్ పార్టీ ఖైదీని అంజహాని చీఫ్ మినిస్టర్ రాజశేఖర్ కి 11వీ యోమే బర్సీ కే మౌకే పర్ భర్పూర్ ఖిరాజ్ పేష్ కియా. నారాయణపేట్ డీసీసీ దఫ్తర్ మే కాంగ్రెస్ పార్టీ ఖైదీని అంజహాని రాజశేఖర్ కి తస్వీర్ పర్ ఫూల్ మాలా చఢా కర్ ఖిరాజ్ అఖీదత్ పేష్ కియా. ఇస్ మౌకే పర్ కాంగ్రెస్ ఖైదీన్ నే కహా కి ముత్తహదా ఆంధ్రప్రదేశ్ మే ఉన్హోనే అప్ని హుకూమత్ కే దౌరాన్ గరీబో కి ఫలాహ్ ఓ బహబూద్ కిలే కై స్కీమాత్ కే జరియే మదద్ ఫరాహమ్ కీ థీ. ఉన్హోనే ఆరోగ్యశ్రీ 104-108 అంబులెన్స్ కా ఆగాజ్ కియా జో కభీ ఖతమ్ నా హోనే వాలీ స్కీమ్ హై. ఇస్ మౌకే పర్ సాబిక్ జెడ్పీ కోఆప్షన్ మెంబర్ ఎండీ గౌస్, సాబిక్ మార్కెట్ కమేటీ చైర్మన్ బండి వేణుగోపాల్, టౌన్ సదర్ శశికాంత్, కౌన్సిలర్ బోయా రమేష్ ఓ దీగర్ మౌజూద్ థే. కడప నియోజకవర్గం నుండి లోక్సభకి ఎన్నికయ్యారు. 5 సార్లు పులివెందుల నుండి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. రాజశేఖర్ రెడ్డి గారు చేసిన సేవలు మరువలేనివి. 2004 నుండి 2009 వరకు మన తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా చేశారు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు చేసిన పనులు ఒక్కొక్కటిగా గుర్తుకుంటే, ఒక మాట్లాడుకుంటే ఒక రోజు సరిపోదు. 108 అంబులెన్స్ కానీ, పేదలకు ఇచ్చిన 2 రూపాయల కిలో బియ్యం కానీ, ఆరోగ్యశ్రీ పథకాలు కానీ, రాజశేఖర్ రెడ్డి గారు చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. అలాంటి మనిషి చనిపోవడం మనకు చాలా బాధాకరం. కాంగ్రెస్ పార్టీని బలపరచడానికి ఒక ధైర్యంగా ఒక తెలుగు రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎంతో కృషి చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పులివెందుల నుండి అసెంబ్లీ నియోజకవర్గంకి ఎన్నికైనప్పుడు, అప్పుడు ఎక్సైజ్ మంత్రిగా ఒకసారి 1982 వరకు గ్రామీణ శాఖ అభివృద్ధి మంత్రిగా చేశారు. తర్వాత ఎక్సైజ్ మంత్రిగా ఒకసారి చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. తర్వాత 2004 2003 1400
47 కిలోమీటర్ల పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని రెండు రాష్ట్రాల్లో బలోపేతం చేసి 2004లో ఘన విజయం సాధించి ముఖ్యమంత్రిగా పదవి తీసుకున్నారు వైఎస్ఆర్ సింగారెడ్డి గారు. తీసుకున్న మొదటి పదవి తీసుకున్న మొదటి సంవత్సరంలోనే అతను చేసిన సేవలు వినలేనివి. తర్వాత అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ 2009లో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చాడు. అలాంటి మనిషిని మనం కోల్పోయినందుకు చాలా బాధపడుతూ ఈరోజు డీసీసీ కార్యక్రమంలో చాలా చింతిస్తూ కార్యక్రమాన్ని చేస్తున్నాం. जिला महबूब नगर मुस्तकर के श्रीनिवास कॉलोनी के करीब पेश आया सड़क हादसा. तफसीलात के मुताबिक महबूब नगर आरटीसी बस से एक ऑटो का तसादुम हो गया. इस तसादुम में ऑटो ड्राइवर काफी शदीद जख्मी हालत में ऑटो में ही एक तवील वक्त तक फंसा रहा. वहां मौजूद आवाम ने काफी कोशिशों के बाद उसे बाहर निकाला और सरकारी दवाखाना मुंतकिल कर दिया. नाज़रीन आप हमारे तमाम प्रोग्रामों का मुशाहदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 22 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहदा कर सकते हैं. इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहदा कर सकते हैं. नाज़रीन अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें. तो नाज़रीन अब मुझे ज़किया सादिक़ को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़ हक़ की आवाज़. शब्बा खैर, अल्लाह हाफिज़. दोस्तों अगर आपको हमारी न्यूज़ और इंटरटेनमेंट तमाम प्रोग्राम पसंद आते हैं तो फिर लाइक करें, शेयर करें और सब्सक्राइब करें. और हाँ, बेल आइकॉन दबाना ना भूलें ताकि आप हमारी हर न्यूज़ और हर इंटरटेनमेंट प्रोग्राम से अपडेट रहें. देखते रहिए सिटी इंडिया न्यूज़, हक की आवाज़.